ఎలక్షన్ కమిటీ సమావేశం ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. వచ్చే నెల 16న త్రిపురలోని జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ సీఈసీ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహా, డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశంలో మొత్తం 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా తెలిసింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించే దిశగా వ్యూహాలు రచించినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేధోమదనం జరపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.